గురుజాల నగర పంచాయతీ కార్యాలయం ఒకటవ సచివాలయంలో గురువారం నువ్వే కావాలి జగన్ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయి వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేజానీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చాలా ఉంది. అభివృద్ధిలో, విద్యలో, వైద్య రంగంలో, వ్యాపారంలో గడిచిన నాలుగున్నర కాలంలో 100% జగనన్న పాలనలో అభివృద్ధి జరిగింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా ఇళ్లు, నిరుపేదలకు విద్య, కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఉచిత వైద్యం, అదేవిధంగా యువతి యువకులను వాలంటరీ వ్యవస్థ ద్వారా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి గ్రామం ప్రతి పనికి మండల కేంద్రాలకు వెళ్లే పని లేకుండా సచివాలయం సిబ్బంది ద్వారా త్వరగా పనులు పూర్తి చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం కన్యాకుమారి ప్రసాద్, పట్టణ కన్వీనర్ కుక్కమొడి అన్నారావు, కౌన్సిలర్లు కుక్కమొడి అనిల్, బండి రవి, సుబ్బారెడ్డి, నాగులు, మేస్త్రి లత, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అది మీ ఏరియాలో ఒక రోజుకి ప్రతిరోజు ఒక 20 ఇళ్ళ చొప్పున అందరికీ అందించి వాళ్ళ దగ్గర వాళ్ళకి వివిధ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క పథకాన్ని వివరంగా తెలియజేసి దాని ద్వారా వాళ్ళకి కలుగుతున్న లబ్ధిని తెలియజేసి జగన్ సీఎం గారు వాళ్ళకి చేస్తున్న మంచి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బ్రోచర్ని అందజేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కేవైసీ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి ఎంత వేగంగా శరవేగంతో పరుగులు పెడుతోంది. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనంత సంక్షేమ విప్లవం ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిణమిల్లింది అనే విషయాన్ని ముందుగా నాయకులు సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటేనే మనం 10 మందికి చెప్పగలం. దురదృష్టవశాత్తు చాలా మంది నాయకులకు కానీ గృహసారథులకు కానీ మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద కనీసమైన అవగాహన కూడా లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే ఎవరైతే పచ్చ మీడియా ఉందో, ఎవరైతే అవతల పార్టీ వాళ్ళు ఉన్నారో, వారు చేస్తున్న విష ప్రచారానికి మన దరిద్ర కొద్ది చాలా మంది కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, పప్పు బెల్లాల్లాగా లక్షల కోట్ల ప్రజలకు పంచిపెట్టారు, ఈ డబ్బులన్నీ కూడా నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు, అందుకే అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క క్షణం కళ్ళు తెరిచి ఖచ్చితంగా మనం మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని విశ్లేషించుకుంటే గత ప్రభుత్వ హయాంలో కంటే మనమే ఎక్కువ రోడ్లు వేశాం, గత ప్రభుత్వ హయాంలో కంటే మన హయాంలోనే ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి, గత ప్రభుత్వ హయాంలో కంటే అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది, దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగితే కనీసం ఆ అభివృద్ధి చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మనకి సిగ్గుచేటు. అవతల వాడు నిస్సిగ్గుగా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు పెరిగారంటున్నాడు. ఏ 130,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, వైద్య విద్యా రంగాల్లో మరో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక ప్రప్రథమంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇది మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఇది మనకి సిగ్గుచేటు. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థల ద్వారా 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానాల ద్వారా కూడా దాంట్లో కూడా పక్షపాతానికి ప్రమేయం లేకుండా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం నిరుద్యోగులకి అర్హత కలిగిన వాళ్ళకే మేలు చేకూరాలి అనే విధంగా ఒక మంచి సాంప్రదాయానికి మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటంలో కానీ గత ప్రభుత్వం కంటే మనం 10 నుంచి 100 రెక్క మేలు అని చెప్పి మనం సగర్వంగా మీరు ఏ రకమైన అనుమానం పెట్టుకోకుండా నాయకులు కానీ వాలంటీర్లు కానీ గృహసారులు కానీ నిర్భయంగా ప్రతి ఒక్కరికి ఇచ్చేపడి ఆ తర్వాత ఇందాక మనం మన్నెప్రసాద్ గారు మొత్తం వివరించారు ఏ విధంగా మనకి ప్రోగ్రామ్ చేయాలనేది. దీంట్లో ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వాలంటీర్లు
పార్టీ తరఫున పనిచేస్తున్న సచివాలయ కన్వీనర్లు గ్రోసార్లు వీళ్ళిద్దరూ సమన్వయంతో పనిచేయాలి అంతే ఎందుకంటే మీరెళ్ళి ఎన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఎన్ని ఉద్యోగాలు కల్పించాం పారిశ్రామిక ఎంత అభివృద్ధి సాధించాం విద్యా రంగంలో ఎంత అభివృద్ధి సాధించాం వైద్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించాం పారిశ్రామిక రంగంలో ఎంత అభివృద్ధి సాధించాం అనే విషయాల్ని కూలంకుషంగా ప్రభుత్వం తరపున ఈ పుస్తకంలో మనం పొందుపరచడం జరిగింది ఈ పుస్తకాన్ని పంపిణీ చేసే బాధ్యత గృహసారథుల్ని ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం మీరు సక్రమంగా నిర్వహించండి వాలంటీర్లు ఆ తర్వాత మన గృహసారథులు కానీ సచివాలయ కార్యకర్తలు కానీ చేయవలసిన పని ఏమిటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు 10 ఉన్నాయి ఆ 10 అమలు చేశాడా లేదా అమలు చేశాడా లేదా అంతే ఇల్లు ఇచ్చాడా లేదా 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు ఇచ్చాడా లేదా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అన్ని ఉన్నత విద్యలకు కూడా అమలు చేస్తాడు అమలు చేశాడా లేదా అని అడగండి ఆ 10 టిక్ పెట్టుకోండి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మన జగనన్న ఇచ్చిన హామీలు కూడా 10 ఉన్నాయి ఆ 10 అమలు చేశాడా లేదా అమవడిస్తున్నాడా లేదా ఇల్లు ఇచ్చాడా లేదా స్థలాలు ఇచ్చాడా లేదా అవే వేరే కొత్త విషయాలేం కాదు ఆ టిక్కులు పెట్టుకోండి ఆ టిక్కులు పెట్టుకున్నవే మార్కులు అన్నాం చూసారా ఇప్పుడు మనం అమాయకంగా అడగకూడదు ఈ టిక్కులే ఆ మార్కులు ఈ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశాడయ్యా ఆ 10లో అనేది చంద్రబాబు చేసే మార్కులు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశాడయ్యా అని మీరు టిక్కు పెట్టుకునే తిప్పే జగనన్నకి ఇచ్చే మార్కులు మరి వైస్ చైర్మన్ బడేజాని గారికి మన ప్రసాదరావు గారికి కరీనర్ అన్నారావు గారికి మరి నాగుల మేస్త్రి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్కి మరి సచివాలయం మరి ఏదైతే గృహ సారథులకి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలుపుకోవాలి మరి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏదైతే మరి ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించారో ఆ పాలనని మరి ఈ 6 నెలలు కాలంలో మరి వాలంటీర్స్ కానివ్వండి ఏదైతే పార్టీ నియమించిన ఇన్ఛార్జీలు కానివ్వండి సచివాలయ ఇన్ఛార్జీలు అదేవిధంగా మరి గ్రోసాధులు మరి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ 6 నెలలు ఏదైతే మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మరి మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి జగనన్న మరి మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే మరి చాలా ఇచ్చారో బుక్స్ జగనన్నే మా నమ్మకం అనే ఒక బుక్ మరి చంద్రబాబు 2014లో మరి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా మరి అలివిగాని హామీల్ని ఏదైతే ఇచ్చారో మళ్ళీ ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తు చేసి మరి 2019లో ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే హామీలు ఇచ్చారో మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 99% పూర్తి చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్లు వాళ్ళు ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా చూసుకొని మరి వాలంటీర్ సహాయంతో గృహసారథులు ఇన్ఛార్జీలు పనిచేసి మరొక్కసారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ బుక్స్ ఇవన్నీ కూడా ఈ జెండాలు తర్వాత డిస్ప్లేలు ఇవన్నీ మాకు కూడా కొత్త కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూసుకొని ప్రతి 3 వాలంటీర్కి గృహసారథులు మరియు సచివాలయం ఇన్ఛార్జీని నియమించాము ఆ ఇన్ఛార్జీలతో పాటు మరొక పెద్ద మనిషిని బాధ్యతగా అప్పచెప్తాము కాబట్టి ఆ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు మరి నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు సాయంత్రం నుంచే లేదంటే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో కార్యక్రమం చేశారు మీటింగ్ పెట్టారు మాట్లాడేసి వెళ్ళిపోయారు అనుకోకుండా దయచేసి ఈ 6 నెలలు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్దలు చెప్పారు మరి ఆయన ఇచ్చిన మాట తప్పడు తూచా తప్పకుండా మరి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఒక ఇంటికి మీరు చూసుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చదువుకునే వాళ్ళకి అమ్మఒడి మరి పిల్లల ఖాతాలో తర్వాత ఆరోగ్యం బాగాపోతే ఆరోగ్యశ్రీ ద్వారా అలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం ఏదో ఒక ఇంటికి మనం అన్ని కార్యక్రమాలు ఇచ్చే ఉంటాం అది సచివాలయం వైజ్ మరి కస్టమర్ బోర్డులో ఆల్రెడీ బోర్డ్స్ రూపంలో మనం పెట్టడం జరిగింది కాబట్టి సచివాలయ సిబ్బంది కూడా నేను కోరుకునేది ఒకటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవి ఎంతవరకు ఇచ్చారు ఇక్కడ మీకు గుప్తంగా ఈ బ్రోచర్లో కూడా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ఆ ఇంటికి వెళ్ళిన సందర్భంలో
ఈ ప్రశ్నలను వాళ్ళు అడిగి ఏదైతే వాళ్ళు సమాధానం కరెక్ట్గా చెప్తారో దగ్గరే టిక్ చేసి దానికి సంబంధించి మార్కులు పెట్టడానికి స్టాంప్ కూడా ఇందాక పెద్దలు అందరూ చూశారు. మీరు మనం చెప్పుకోవాలే కానీ ఈ ప్రభుత్వం 2019 నుంచి మరి ఉవ్వెత్తున సంక్షేమ పథకాలు చేయడం కూడా మనందరం చూసాం. అది ఒక మనం చూసుకుందాం 99% ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చడం మనం చూసాం. గతంలో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 హామీలు కూడా నెరవేర్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఏదైతే 100కి 99 పథకాలు 99 హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత రాదు. అదేవిధంగా చూసాం సంక్షేమానికి పెద్దపీట వేయటం, అదేవిధంగా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడం, గడప వద్దకే సంక్షేమం, ఇలా అన్ని రకాలుగా పేదల కోసం మరి